యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అబ్బా అమ్మా అయ్యా ఓ అమ్మా, ఇంటి ముందు సడన్ గా అమ్మవారు వెలవడం ఏంటి? ఇంటి ఓనర్స్ మనమేగా, ఇంటి ఓనర్స్ మనమేనని మనతోనే పూజలు ప్రదక్షిణలు చేయించడం ఏంటో? మనకి కర్మేంటే? ఇదంతా ఆ సూర్యకాంతం చేయించిన పనై ఉంటుందమ్మా. అమ్మూరు విగ్రహం పుట్టిస్తే పుట్టించిందే, ఇంత తొందరగా ఊరి జనం అందరికీ వార్త ఎలా చేరేసి ఉంటుంది? ముందే ఊరి జనానికి చెప్పి ఏర్పాటు చేసింటుందమ్మా. ఈ రోజు వెయ్యి ప్రదక్షిణలతో మొదలు పెట్టింది. ముందు ముందు ఈ టార్చర్ ఎంతవరకు వెళ్తుందో. అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా? నువ్వు నోరుమైవే. మనల్ని పంపించాలని సూర్యకాంతం ఎత్తువేసింది. అసలు అమ్మవారు ఒరిజినల్గా అక్కడ వెలవలేదే, అది ఒట్టి డమ్మి విగ్రహం అని నిరూపించాలంతే మనం. ఏంటి నిరూపించేది? ఆ జనాలు నమ్ముతారా? అమ్మోరు తల్లి, కరుణించి తల్లి అంటూ పూనకాలు వచ్చిన వాళ్లలా ఊగిపోతున్నారు. సాటి మనిషికి సహాయం చేయాలంటే చేతులు రావు, కానీ రాయికి బొట్టు పెడితే మాత్రం దేవుడని వచ్చేస్తారు ఈ పిచ్చి మొహాలు. అమ్మా నొప్పులు భరించలేకపోతున్నాను, వచ్చిన కాళ్ళు పట్టవే. నువ్వొచ్చావేంటి పులి? మనం ఎలా ఏడుస్తున్నామో చూడ్డానికి వచ్చుంటాడు. కాదు, నా నట్టు కోసం వచ్చా. తను బాధపడుతుంటే చూసి తట్టుకోలేకొచ్చాను. తనకి ఉపశమనం కలిగించడానికి ఈ ఆయింట్మెంట్తో వచ్చాను. నా కోసం ఆయింట్మెంట్ తెచ్చావా పులి? అవును డార్లింగ్. ఒరే ఒరే ఒరే, నా కూతుర్ని డార్లింగ్ డార్లింగ్ అన్నా ఉంటే పళ్ళు రాళ్ళు కొడతా, జాగ్రత్త. ముందు నీ కాళ్ళ నొప్పుల సంగతి చూసుకో. నా పళ్ళు తర్వాత రాలకూడదురు గాని. నట్టు, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయా? అవును పులి, తట్టుకోలేకపోతున్నాను. నట్టు, నీ నొప్పులు నేను పోగొడతాను. ఏంటి పులి, నా కాళ్ళు పట్టుకున్నావు? ఆ ఇంటిమెంట్ రాయాలి కదా. పులి, నేనంటే నీకు అంత ఇష్టమా? పాలని లీటర్లలో కొలుస్తారు, పంచదారని కిలోల్లో కొలుస్తారు, కానీ నా ప్రేమని ఎలా కొలవాలో తెలీదు. లేదంటే కొలిచి చూపించేవాడిని నట్టు. అబ్బో, నువ్వు నిజంగా చాలా మంచివాడివి పులి. పొగడకు, పాడైపోతాను. ఎలా ఉంది? చల్లగా ఉంది పులి. రాసే కొద్దీ హాయిగా ఉంటుంది. 5 నిమిషాల్లో నీ నొప్పులన్నీ మాయం. గుండెల్లోన చేరవే గంటే కొట్టి అనండురి వారంకి మళ్ళీ పుట్టి కవింతలు ముంచవే కళ్ళి నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిలువెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారల పులి. నీలాంటి వాడు భర్తగా దొరికితే ఏ ఆడదైనా అదృష్టవంతురాలే. నా కంటికి కూడా నువ్వు అదృష్టవంతురాలిలా కనపడుతున్నావు. నీకు మొగుణ్ణి అయిపోమంటావా?
చెప్పు తీసుకుని కొడతారు. రే, దానికి ఆయింట్మెంట్ రాసింది చాలు, వచ్చిన కాళ్ళకి రాయి. నీ కాళ్ళు పట్టుకోవడానికి నేనేమైనా సర్వెంట్ అనుకుంటున్నావా? మరి దాని కాళ్ళకి ఎందుకు రాసా? తనంటే నాకు లవ్వు. నువ్వు నా అత్తవని చెప్పు, అప్పుడు ఆలోచిస్తాను. చచ్చిన ఒప్పుకోను. అయితే నీ చావు నువ్వు చావు. నట్టు ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం బెటర్ గానే ఉంది. మరి నా సంగతి ఆలోచిస్తావా? హుసేయ్ హుసేయ్, సిగ్గుపడికే సిగ్గుపడికే చచ్చిపోవాలనిపిస్తోంది. రే 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 రే, పో పో, ఇక్కడి నుంచి పో. ఇదిగో వీలైతే రాసుకో. నీ కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి కదే, ఆ ఇంటిమెంట్ కాస్త నా కాళ్ళ కూడా రాయివే. నేనెందుకు రాస్తాను? మీ ఆయన్ని పిలిపించుకొని రాయించుకో. అంటే ఆ పులిగాడిని దాని మొగుడ్లాగా ఫీల్ అవుతోందన్నమాట. అయ్యా, ఎందుకో పిలిపించారు? ఎందుకో కాదు, అందుకు. ఏంటా సెటప్? అమ్మవారి సెటప్, వాళ్ళంతా భక్తులు. మా ఇంట్లో అమ్మవారు వెలిసింది పంతులు గారు. అమ్మవారు వెలవటం ఏంటి? కొందరికి బుద్ధి చెప్పడానికి వెలిసింది పంతులు గారు. అర్థం కాలేదు. ఓ, అయితే సరే. మీరు అమ్మవారికి పూజలు జరిపిస్తూ ఆమె నిజంగానే వెలిసిందన్నట్టు ఇంట్లో కొందరికి నమ్మకం కలిగించాలి పంతులు గారు. అదంతా నేను చూసుకుంటాను, మీరు రిలాక్స్. కంచె కామాక్షి పలుకు, మధురు మీనాక్షి పలుకు. ఇదిగో పంతులు గారు, మీరు కోయిదరు కాదు, పురోహితుడు. సారీ అండి, చిన్న మిస్టేక్. శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. అయ్యా, మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చినట్టేగా, పూజ జరిపిస్తాను. తేజ, ఏంటమ్మా? పూజ జరుగుతుంది, ఇక్కడే ఉండు. అయ్యా, మీ పేరు? కృష్ణ చైతన్య. తమరి భార్య పేరు? సూర్య. అదేంటి మా అమ్మ పేరు చెప్తున్నారు? మీ అమ్మ పేరు చెప్పడం కాదు, మా తమ్ముడు భార్య పేరు కూడా అదే. సూర్య పేరు చాలా మందికి ఉంటుందమ్మా. అమ్మా, మీ గురించి చెప్పండి. గోత్రం వచ్చి కౌండిన్యస్య గోత్రం. అమ్మ పేరు సూర్యకాంతం, నాన్న పేరు కృష్ణ చైతన్య. ఇదేంటి తమ్ముడు పేరు చెప్తుంది?
సూర్యకాంతం తల్లంటోంది. అమ్మయ్యా, మొత్తానికి నిజమేలా బయటపడింది. అమ్మా, మీ నాన్నగారి పేరు ఈయన పేరు ఒకటేనా? ఏ, ఆయన భార్య పేరు మా అమ్మ పేరు ఒకటేనప్పుడు మా నాన్నగారి పేరు ఈయన పేరు ఒకటవ్వకూడదా? ఏంటి సూర్య, తేజ నీ కూతురా? అంటే తను అది తను. తేజ తన కూతురు ఎందుకు అవుతుందిరా? తేజ భవానీ కూతురు కదా. అప్పుడు తల్లి అంటే భవానీ అని, తండ్రి అంటే సాంబయ్య అని చెప్పాలి కదా. నిజం చెప్పు సూర్య, తేజ ఎవరు? మాట్లాడి వింటమ్మా, నేను నీ కూతురునే కదా. నాన్నగారి పేరు కృష్ణ చైతన్య కదా. అంటే తేజ తను కూడా నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డరా? తేజ అంటే ఈయనమ్మా నాన్నగారా? ఇంతకాలం ఎందుకు నాకు నిజం చెప్పలేదు? అమ్మా, ఎందుకు నన్ను మోసం చేశావు? నిన్నేంటే, మీ అమ్మ అందరినీ మోసం చేస్తుంది. చీ, నువ్వు అమ్మవి కాదు. నేను నీతో మాట్లాడను. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా. నాన్న, మాట్లాడమేంటి సూర్య, తేజ నా పేరు చెప్తుందేంటి? మీరు మీ ఆవిడ పేరు చెప్పమంటే మా అమ్మ పేరు చెప్పారుగా, అందుకే అలా చెప్పా. సూర్య మీ అమ్మ కాదు, మా అమ్మ లాంటిది. మరిందాక అమ్మ అన్నా. నేనెప్పుడు ఆవిడ్ని అలాగే పిలుస్తాను కాబట్టి. పంతులు గారు, మా అమ్మ పేరు భవానీ, నాన్న పేరు సాంబయ్య, పూజ జరిపించండి. అలాగేనమ్మా. నాకెందుకో ఇది సూర్య కూతురే అని అనుమానంగా ఉంది. అవునక్క, బుడ్డది మళ్ళీ కాదు అని కవర్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ సూర్య ప్రసవించిన ఒక్క బిడ్డని తమ్ముడు తెచ్చేశాడు కదా, ఇదెక్కడి నుంచి వచ్చినట్టు? ఒకవేళ కవలలేమో. ఈ తేజ ఎవరో, సూర్యకి తేజకి ఉన్న సంబంధం ఏంటో సూర్య ఇక్కడి నుంచి వెళ్లేలోపు తెలుసుకోవాలి. మొన్న రాత్రికి రాత్రి తయారు చేసిన అమ్మవారి విగ్రహం ఎక్కడ డెలివర్ చేశారు? రేయ్, అవసరం లేని విషయాలు నీకెందుకురా? పో, పోయి పని చూసుకో.
నాకు తెలుసురా, నువ్వెక్కడికి పరిగెట్టినా తిరిగి ఇక్కడికే వస్తావని. నారాయణ, ఏంట్రా, ఏంటి విషయాలు? సార్, మీరొచ్చారంటే? ఏ, నీ రేంజ్కి ఎస్ఐ సరిపోడా? ఎస్పీని పిలవమంటావా? సూర్యకాంతానికి నీకున్న లింక్ ఏంట్రా? సూర్యకాంతం ఎవరు సార్? నాకన్నీ తెలుసు, నువ్వింక నాటకాలు ఆపు. నిన్న సూర్యకాంతం ఇంటికి ఎందుకు వచ్చావు? నన్ను చూసి అక్కడి నుంచి ఎందుకు పారిపోయావు? చెప్పా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అసలు నేను మిమ్మల్ని చూడలేదు. రాయ్, చెప్పు, సూర్యకాంతాన్ని ఎందుకు కలిశావు? ఆ ఇంటి ముందున్న విగ్రహం ఎక్కడది? చెప్పా. చెప్పకపోతే చెప్పా. అది మరేమో, అది సూర్య మేడం. నమస్తే సూర్య మేడం. మేడం, నారాయణ్ గారు ఏమైంది? నేను విగ్రహించిన విషయం ఆ ఎస్ఐ బాబ్జీకి తెలిసిపోయినట్టుంది మేడం. వాడు నా కొట్టుకొచ్చి నన్ను బాగా కొట్టి నిజం చెప్పమన్నాడు మేడం. చెప్పేశావా? లేదు మేడం, ప్రస్తుతానికి వాడి నుంచి తప్పించుకొని వచ్చేశాను. కానీ ఆ ఎస్ఐ నన్ను వదలడు మేడం, ఎలాగైనా పట్టుకుంటాడు. నిజం చెప్పకపోతే నన్ను చంపేస్తాడు మేడం. మీరు భయపడకండి, ఎక్కడున్నారో చెప్పండి, నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను. అది ఎక్కడున్నానంటే, హలో సూర్య మేడం, తయారు చేయించిన విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని అందర్నీ భలే పిచ్చివాళ్ళం చేశావు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాయ చేయాలని చూడొద్దు సూర్యకాంతం. నా చేతికి చిక్కిన నారాయణ గారిని ఇంకో నాలుగు ఉతికాను అనుకో, వాడే మొత్తం నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు వీణ్ణి తీసుకొని అక్కడికి వచ్చాననుకో, నీ పరిస్థితి ఏమవుతుంది? భక్తులందరూ కొట్టి కొట్టి చంపారు. అలా జరగకుండా ఉండాలంటే ఒకరికొకరం
సాయం చేసుకుందాం. ఫోన్లో ప్రేమగా ఐ లవ్ యూ బాబ్జీ అని చెప్పు. ఫోన్లో కాబట్టి ఈ మాట ధైర్యంగా అనగలిగావు. నా ముందు నిలబడి ఈ మాటని చూడు, ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది నీకు. అబ్బా సరే, అయితే నేను వీణ్ణి తీసుకొని అక్కడికే వస్తున్నా, ఏమవుతుందో చూద్దాం. పదరా. సూర్య, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఎస్ఐ బాబ్జీకి నారాయణ విషయం, మనం విగ్రహం పెట్టించిన విషయం తెలిసిపోయింది. నారాయణ్ణి తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు. నిజం ఇప్పుడు బయటపడితే ఇంకేమైనా ఉందా? ఆ రంగనాయకి నటుకుమారి వెంటనే మనల్ని గెంటేస్తారు. ఉన్న పళంగా ఈ ఇంటిని కూలగొట్టేస్తారు. ఈ ఇంటిని కాపాడుకోవటానికి పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం సూర్య?